కానీ ఆరున్నర ఫీట్లను అధిష్టావు కరెంటు గురించి మాట్లాడుకుంటున్నా, పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు మీరు? హరీష్ రావు, నీ పార్టీలు ఏం జరుగుతుంది తెలుసా నీకు? అసలు నీకేం జరుగుతుంది ఆ పార్టీలు తెలుసా? 30% తో దళిత బంధు అమ్ముకుంటున్నారు, 40% బీసీ బంధు అమ్ముకుంటున్నారు. దాని గురించి మాట్లాడు ఫస్ట్. నువ్వు హరీష్ రావు ఆరున్నర కొడుకు, హైటెక్ కూడా కాదు, హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం, లేకుంటే దమ్ముంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం, లేకుంటే తప్పైందని రైతుల క్షమాపణ కోరుకోని పనికిరాని మాటలు మాట్లాడకండి.